హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। జానెడు పొట్ట తెచ్చే తిప్పలెన్నో, సమయానికి ముద్ద పడకుంటే కడుపు చేసే అల్లరి అంతా ఇంత కాదు। ఆహారం లభించక ఆకలితో అలమటించే వారు ప్రాణాలను కాపాడుకోవడం కోసం దేనికైనా దిగజారుతారు, ఎంతకైనా తెగిస్తారు। తాజాగా వెలుగు చూసిన ఈ ఉదాంతం గురించి తెలిస్తే మనసు కదిలిపోతుంది। దేశంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉందా అన్న ఆవేదనకు గురి కావడం ఖాయం। బీహార్లో బయటకు వచ్చిన ఓ హృదయ విదారక ఘటన మనసును కదిలించి వేస్తుంది। జహానాబాద్ కి చెందిన కొందరు చిన్నారులు ఊహించని రీతిలో వ్యవహరిస్తున్నారు। లాక్డౌన్ వేళ ఎంతో మంది పేదలకు పూట గడవని పరిస్థితి। 5 రోజులుగా తినేందుకు ఏమీ లభించకపోవడంతో ఆ చిన్నారులు మురికి కాలువలు గుంటల్లో కప్పల్ని పట్టి వాటిని కాల్చుకు తింటున్న వైనం బయటకి వచ్చింది। కొందరు చిన్నారుల్ని ఎందుకు వాటిని తింటున్నారని ప్రశ్నించారు। దీంతో ఆ పిల్లలు బదులిస్తూ గడిచిన 5 రోజులుగా తమకు ఎలాంటి ఆహారం లభించలేదని, దీంతో ఆకలితో ఉన్న తాము కప్పల్ని పట్టుకుని కాల్చుకు తింటున్నట్లు చెప్పారు। ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేవని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారాన్ని సంపాదించుకోవటం అసాధ్యంగా వారు చెప్పుకొచ్చారు। అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కప్పల్ని తింటున్నట్లుగా పేర్కొన్నారు। ఈ ఉదాంతం సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగు చూడటం వైరల్గా మారటంతో ప్రభుత్వం స్పందించి ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది। అదే సమయంలో వారికి కడుపు నిండా తిండి పెట్టాల్సిన అవసరం ఉంది।